దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి హోమియోపతి వైద్యం మాస్టర్ వెల్కమ్ టు చంద్రబాబుకి ఎట్టకేలకు బెయిల్ రావటం పైన ఇంకా ఆయన శిక్షకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ ఆయన బెయిల్ రాకపోయినా టీడీపీ సంబరాలు జరుపుకుంటుంది మరి పక్కన యోగుల పాదయాత్ర కూడాను మొదలు పెడతానని నారా లోకేష్ చెప్పారు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు గుండెలు బాదుకుని చనిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడాను అర్థం కాని పరిస్థితి నిజం గెలవాలన్న బస్సు స్టిక్కర్లు మారిపోయాయి భువనేశ్వర్ గారు వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నారు ఈ పరిణామాలపైన అసలు టీడీపీలో ఏం జరుగుతుందో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో వైసీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణమేని ఉన్నారు మేడం నమస్తే నిజం గెలవాలి నారా భువనేశ్వర్ ఎక్కడ నారా లోకేష్ పాదయాత్ర మళ్ళీ మొదలవుతుంది సింహం వచ్చిందని చెప్పి నాయుడు చెప్తున్నాడు ఈ మూడింటి మీద మీరే చెప్పాలి భువనేశ్రీ గారు నిజం గెలవాలి అని చెప్పేసి హెరిటేజ్ లో ఉన్నారు ఎందుకంటే నాకెందుకు అబ్బాయి ఎవరేమైపోతే నాకెందుకు మా హస్బెండ్ మా ఇంటికి వచ్చారు కదా అని చెప్పేసి ఆల్రెడీ డిక్లేర్ చేసేసి ఎవరైపోయి ఏమైపోయినా మాకు అనవసరం అనేది నిరూపించారు సో దీని మీద ప్రజలు అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని బలి చేస్తారు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని వాడుకుంటారు ప్రజలకు జరిగిన విషయాలను కూడా వాళ్ళ స్వార్థం కోసం అడ్డం పెట్టుకుంటారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే నారా భువనేశ్వరి గారు ఒక విషయంలో ఆవిడ నిజం గెలవాలి అని చెప్పేసి నిజం గెలవాలి అనుకున్నప్పుడు ఈ రోజు కూడా ఆయన బెయిల్ వచ్చింది కాబట్టి అది కండిషనల్ బెయిలే సో ఏంటంటే ఆ బెయిల్ వచ్చిన దీంతో రిలాక్స్ అయిపోయారు ఇవాళ వ్యవస్థలు మేనేజ్ చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు వ్యవస్థలు మేనేజ్ చేశాడో లేకపోతే ఇంకొకటి చేశారు ఇవాళ సిజిఎస్ కూడా మన సంబంధించిన వాళ్ళు ఈ బెయిల్ మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది ఇవాళ నారా భువనేశ్వరి గారు మా హస్బెండ్కి బెయిల్ వచ్చింది కాబట్టి మాకు ఇంకా జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అన్నారు జనాల్లోకి వచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలు వెళ్ళి ఆమెను టచ్ చేస్తే నన్ను ముట్టుకోవద్దు అన్నారు అంటే ఆమె తండ్రి నందమూరి తారక రామారావు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభే ప్రజల్లో మమైకమయ్యి గెలుపు తెచ్చుకోవాలనుకున్నారు తప్పితే ప్రజల్ని అవాయిడ్ చేస్తూ చేయలేదు ఆయన కుమార్తెగా ఈవిడ అన్నమాట చాలా మంది మనసుని కలిసి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అనేది నిరూపించుకుంది నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచిస్తారో వ్యక్తులు అంటే ఓటర్స్ ప్రజలు అంటే ఓటర్స్ బీసీలన్నా ఓటర్స్ ఎస్సీలన్నా ఓటర్స్ అని ఎలా ఆలోచిస్తారో నారా భువనేశ్వరి గారు కూడా ఇవాళ ఏదైతే న్యాయం గెలవాలి నిజం గెలవాలి అని చెప్పేసి చేస్తున్న ప్రోగ్రామ్ కూడా నా భర్తకి నాకు నా కుటుంబానికి స్వార్థం చేకూ స్వార్థం కోసం చేస్తున్నారు అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉండేసరికి ఆవిడ ప్రశాంతంగా బిజినెస్ కాన్సన్ట్రేషన్ చేసుకుంటే పక్కాగా అది అసలు అది పెద్ద డ్రామా అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏవైతే అబద్దాలు చెప్పారు నాకు కంటి ప్రాబ్లం అని హార్ట్ ప్రాబ్లం అని స్కిన్ స్కిన్ డిసీస్ అని డిహైడ్రేషన్ అని చెప్పేసి ఫ్యాన్ లేదని ఏసీ లేదని టేబుల్ లేదని డ్రోన్స్ తిరిగినాయి అని లేదంటే నన్ను లోపలే చంపేస్తారు ఈ గవర్నమెంట్ అని రకరకాలుగా చెప్పుకొని బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆ డెబ్బై డెబ్బై పదులు దాటిన వ్యక్తి ఏ అనారోగ్యంతో ఉన్నాడు అని చెప్పేసి కూడా ఎక్కడ ప్రజలు ఆయన ఈయన అనారోగ్యంగా ఉన్నాడా అని ఆశ్చర్యపడే పడే రీతిలో ఉన్నాడు తప్పితే ఎక్కడా కూడా నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నాడు అన్న సంగతి ప్రజలకు కనిపించలేదు ప్లస్ ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత కూడా రెండు మూడు గంటల్లో వచ్చి ఉండవల్లో పడే పరిస్థితిని ఆయన పక్కన పెట్టేసేసి దాదాపు పన్నెండు పదమూడు గంటలు ర్యాలీలో ఉండి నేను వెరీ హెల్తీగా ఉన్నాను నేను ఏ తప్పు చేయలేదు నా తప్పు చేస్తే కూడా ఊరుకోను అని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ అబద్ధాలు మాట్లాడుతూ ఆయన ఇంటికెళ్ళిన పరిస్థితి ఈయన రాకని సింహాలతో పులులతో టిడిపి నాయకుడు అచ్చునాయుడు పోల్చారు అది ఎలా చూడొచ్చు అంటారు తప్పులేదు సార్ ఎందుకంటే రేపొద్దున అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తికి ఆ ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతకి ఇప్పుడు జరుగుతున్న పార్టీ ఆఫీస్లో ఆయన చేసే బిహేవియర్కి ఎక్కడా కూడా ప్రజల్ని మెచ్చేసుకొని పార్టీని కలగలుపుకొని వెళ్ళే పరిస్థితి లేవు కాబట్టి ఆయన ఎప్పుడూ ఎప్పుడు పార్టీ లేదు ఒక్క లేదు గట్టిచట్ని సాంబార్ ఇడ్లీ అని చెప్పాడు కదా చెప్పినప్పుడు మరి రేపొద్దున ఆయనకు అంటూ ఒక టికెట్ కావాలి బీఫామ్ ఇవ్వాలి పార్టీ సో ఏంటంటే వీళ్ళని వ్యతిరేకిస్తే ఆయనకి ఎలా ఇస్తారు అదిగాక పార్టీ గెలవకపోతే కంప్లీట్గా గేట్లు లాక్ చేస్తామని చెప్తున్న వ్యక్తి వాళ్ళు వాళ్ళకంటూ ఒక భయం పట్టుకుంది ఈ గంభీర పలుకులు పలకపోతే రేపొతే తెలుగుదేశం పార్టీ కంప్లీట్ గా అసలు జెండా పట్టుకునే కార్యకర్త కూడా లేకుండా వెళ్లిపోయే పరిస్థితి వచ్చిద్దాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటేనే ఒక్కళ్ళు కూడా మా మొహం దేకట్లేదు రేపతి ఇదే పరిస్థితి వస్తే జెండా పట్టుకునే వాళ్ళు కూడా ఉండరేమో అని ఏవో ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప ఏ సింహాలు రాలేదు పులులు రాలేదండి నారోకి మొదలవుతుంది మళ్ళీ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు కేవలం తెలుగుదేశం పార్టీ మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఒక పార్టీగా మేము ఉన్నాం అని ఉనికి తెలి తెలియజేసుకోవటానికే తప్ప ఉపయోగం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ పొత్తులతో దత్తపుత్రుని తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ సొంత పుత్రుడు వల్ల అంత సమర్థత లేదు నాకు నా కొడుకుతో నేను సమర్థవంతంగా పాలిటిక్స్ చేయలేనన్న ఉద్దేశంతోనే కదా వాళ్ళు పొత్తులు తీసుకొచ్చుకున్నారు సో అలాంటి అసమర్థుల గురించి మనం మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అంతే మనం ఐటీడీపీ పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తుంది కొంతమందిని ప్రోత్సహిస్తుందని చెప్పుకోవడానికి ఈ మధ్యన ఫేస్బుక్ లాట్లో ట్రోలింగ్ అవుతుంది అంటే ఒక ఐటీడిపి లాంటి విభాగం ద్వారా ఏదో ఒకటి రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద విషయం చెమ్మాలి ఆడవాళ్ళ క్యారెక్టర్లు వేరే విధంగా ప్రచారం చేయాలి వ్యక్తుల్ని కుక్కలింకులు అంటే అక్రమ సంబంధాలు అంటగట్టాలనేది ఇదంతా కూడా ఐటీడీకి కనుసంలోనే జరుగుతుందని బయట ప్రచారం జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అమౌంట్లు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు ఇస్తారండి ఇవ్వచ్చు కూడా ఎందుకంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బీజం వేసి పెద్ద అయిపోయి ఊడలు కట్టేసింది ఇప్పుడు ఎందుకంటే లక్ష్మీ లక్ష్మీ పార్వతి గారితో స్టార్ట్ చేసుకొని ఈ రోజు వరకు కూడా ఆయన ఎంతో మంది మీద అసభ్యకరమైన పదజాలాలతోటి ప్రచారాలు చేశారు సొంత మామ మీదే చేశారబ్బా మిగతా వాళ్ళు మీరు చేయటంలో పెద్ద ఆశ్చర్యం లేదు అదే కొనసాగిస్తే వాళ్ళ కొడుకు కూడా ఈ ఊడలు పెరిగిన చెట్టు కింద ఇంకా కొన్ని మొక్కల్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ రోజున ఐటీడీపీ లాంటి వింగు లేకపోతే ఐటీడీపీ లాంటి వింగ్కి డబ్బులు ఇచ్చి పని చేయకపోతే మేము పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇవాళ రాష్ట్రంలో ఉన్న జరుగుతున్న అభివృద్ధిని పక్కదో పట్టించాలంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి లేదంటే అక్రమ సంబంధాలు అంటకట్టాలి లేకపోతే మేము పని చేయలేము అనే దిక్కుమాలిన దిగజారుడు పరిస్థితితో ఒక క్రూరమైన ఆలోచనతోటి ఐటీడీపీ వింగ్ని నారా లోకేష్ గారు ప్రతిష్టంగా చాలా స్ట్రాంగ్గా నడుపుతున్నారు బట్ ఇవాళ ఎదుటి వాళ్ళకు మనం చేసింది రేపు మనం రిసీవ్ చేసుకోక తప్పదు చేసుకుంటారు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ స్వచ్ఛందంగా సోషల్ మీడియా కూడా ఎవ్వరు పైసా డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ ఉండదు ఎవ్వరు రూపాయి పైసా రూపాయి తీసుకొని రూపాయి కోసం ఆశపడే వాళ్ళు సామాన్యంగా ఒక చిన్న చిన్న పనులతోటి చేతి వృత్తులతోటి బతుకుతూ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు వాళ్ళు ఆత్మాభిమానం కోసం పనిచేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వింకు డబ్బులు పెట్టుకొని పని చేసుకుంటుందంటే ఆత్మాభిమానం లేక ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీ అభిమానం లేరు కాబట్టి ఇవాళ డబ్బు పెట్టుకొని పని చేయించుకునే దిక్కుమాలే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నదని ఆల్రెడీ ప్రూవ్ చేశారు ఇక అదే డబ్బులు పెట్టకపోతే తెలుగుదేశం పార్టీలో ఏ సోషల్ మీడియా అవ్వచ్చు లేదంటే నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న స్వాతి రెడ్డి దగ్గర నుంచి ఇంకా వచ్చే ఇంకా ఎవరో ఈ మధ్య సుదర్శన అనే అతను చింతా సుదర్శన అనే అతని దగ్గర నుంచి ఇంకా అదర్వైజ్ ఎవరెవరైనా సరే ఐటీడిపి వింగ్లో కానీ లేదంటే ఐటీ సెక్టార్లో కానీ మేము ఎదుటి వాళ్ళని అధికార పార్టీలో ఉన్న మహిళల్ని అధికార పార్టీలో ఉన్న నాయకుల్ని లేదంటే ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని వచ్చి ఎవరినైనా కూడా మేము అసభ్యకరంగా పోస్ట్లు చేయకపోతే ట్రోల్ చేయకపోతే మేము రాజకీయాలే చేయలేమని దిక్కుమాలిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తున్నాం మొత్తమే కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు నిజం మీద మాట్లాడే వ్యక్తులు కావచ్చు వారి క్యారెక్టర్ ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి తెలుగుదేశం పార్టీ చేస్తుందని ఆరోపిస్తున్నారు పాలిటిక్ష్వాణి మరి పక్కన ఏదైతే ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న చంద్రబాబు తన ఆరోగ్యం చూసుకోవాలి మరి పక్కన అతిగా ఆవేశపడితే ఆయనకే నష్టమని కూడా చెప్తున్నారు పాలిటికెస్ వాయిని నారా లోకేష్ పాద